జేపీ నైన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్ ముదిరాజ్. 2017లో బోరాస్పేట మండలానికి జూనియర్ కళాశాల మంజూరైనట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, కానీ 6 సంవత్సరాలైన కళాశాల ఊసే లేదని లంబాడి హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, సురేష్ నాయక్, బద్రు నాయక్, దశరథ్ నాయక్, లక్ష్మణ్ నాయక్, కార్యదర్శి గోవింద్ నాయక్, జిల్లా అధ్యక్షుడు సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వికరాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం ఉందో అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి నానా అవసర పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాం, పెద్ద గొప్పగా చేస్తున్నాం, మేము చేసినట్టు అభివృద్ధి దేశంలో ఎవరు చేయలేదని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్, కేటీఆర్, ఇవాళ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. కనీసం పిల్లలకు చదువుకునే తానికి డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఉన్నదా? ఈ వ్యవస్థలో 75 సంవత్సరాలు అయింది, విద్యను కనీసం అందించినటువంటి పరిస్థితి. అంటే చదువుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకుంటే రేపు ఎదుగుతారు, రేపు వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు 10th క్లాస్ వరకు చదివించి వాళ్ళని మానిపేయాలని చెప్పేసి మీ కుట్రనా? ఇలా బొమ్మరాజపేట మండలం కావచ్చు, దళితాబాద్ మండలం కావచ్చు, కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఇంటర్మీడియట్ కళాశాల లేవంటే సిగ్గుచేటు. 2017లో గొప్పగా చెప్పారు కదా మేము తెచ్చినామని చెప్పేసి. అక్కడ పాలించినటువంటి రేవంత్ రెడ్డి కానీ, నరేందర్ రెడ్డి కానీ, గురునాథ్ రెడ్డి కానీ ఎవరైనా సరే సిగ్గు శరమునా మీకు? కనీసం ఇంటర్మీడియట్ కాలేజీలో లేనటువంటి పరిస్థితి. అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు 10th క్లాస్ లో చదువుకుని ఎంతమంది వేల మంది, వేలాది మంది, ఒక 200 మంది, 800 మంది, 1000 మంది ఇట్లా చాలా స్కూల్లో చదువుకుని బయటకు వెళ్తే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంటర్మీడియట్ తో ఇంటర్మీడియట్ అంటే ఒక భవిష్యత్తుకు పునాది వేసే అది మెట్టు కాబట్టి దానికి కూడా మీరు ఇలా విద్యార్థులకు, ఇలా 10th క్లాస్ చిన్న చిన్న పిల్లలకు పెళ్లిని చేసుకునే పరిస్థితి, కార్మికులు లేని పరిస్థితి, విద్య లేక చాలా మంది వ్యవస్థ పడతా ఉంటే మీరు కనీసం ఇంటర్మీడియట్ కళాశాల ఏర్పాటు చేయకుండా ఇట్లా కాలయాపనం చేస్తున్నారు. అందుకనే ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు గనక 2017లో చెప్పినటువంటి మాయా మాటలు నిజం చేస్తారా లేదా ఎలక్షన్ లో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొడతాం. లంబాడి హక్కుల పోరాట సమితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాదయాత్ర ధర్నా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు 10th క్లాస్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ లో పోవడానికి ఇంటర్మీడియట్ ప్రైవేట్ కళాశాలైనా సరే ప్రైవేట్ బిల్డింగ్ అయినా తీసుకుని ఈ సంవత్సరం నుంచే కళాశాల ప్రారంభించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ పోరాటం ఎల్ఎస్పీఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి, మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ మొత్తం కూడా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.